ఆలూరు మంత్రాలయ మండల కేంద్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సూచన. ముస్లిం రిజర్వేషన్లపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది. ముస్లిం నాయకులు ఫారూక్ షబ్లీ. వార్తల్లోని వివరాలకు వెళ్తే, పెన్షన్ల కోసం అవ్వదాతలు బ్యాంకుల బాట పడ్డారు. ఉదయం బ్యాంకు తెరవక ముందే పెన్షన్దారులు బ్యాంకుల ముందు బారులు తీరారు. గతంలో మాదిరిగా పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా తమను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యాంకులకు ఇప్పటికే 2 సార్లు తిరిగామని, డబ్బులు ఖర్చు అవుతున్నాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలని సిపిఎం నాయకులు డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. ఎట్లన్నా చేయండి సార్, ఇళ్ళ కాడికి వస్తే మేలు మాకు. ఎట్లా ఛార్జీలు పెట్టుకొని రావాలంటే సైకిళ్ళులా బస్సులులా ఎన్నో వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రోడ్ల మీద. మాకు ఇట్లాంటి ఇబ్బందులు ఎందుకు సార్? మాకు ఇళ్ళకి వచ్చి ఇచ్చేటట్టనే చేయండి. బ్యాంకుకి వచ్చినాను, కళ్ళు కనపడవు. ఇంత దూరం ఇండ్లకు వచ్చి ఇచ్చే తోలు నేను, మాకు కళ్ళు కనపడవు కదా, నేను మాకు కనపడతావా? నేను ప్రతి నెల మాకు ఇంటి కాడికి వచ్చి పింఛన్లు ఇస్తుండ్రి. ఇప్పుడు 150 మందికి వచ్చింది మీ నందనపల్లి పంచాయతీకి. మిగతా వల్ల బ్యాంకులు వేసినారంట, మళ్ళీ బ్యాంకులు వేసినాడు లేకుండా పంచాయతీ బోర్డు డబ్బులు తినట తినేసినాడు, మాకు తెలియదు. ఈ బ్యాంకులు వచ్చినాం మేము, బ్యాంకులు నేను వచ్చింటే బంధు బ్యాంకు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం సుండీకి ఎత్తులానికి. మాకు రావాలంటే 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది. యా నుండి అంటావు మిల్లీ కార్డు కాడ నుండి సీ క్యాంప్కి 20 రూపాయలు ఛార్జీ, ఆ నుండి ఇటుకి 20 రూపాయలు ఛార్జీ, మళ్ళీ పోనీకి 20, అక్కడ 20, 80 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు అయిపోతుంది దానికి, 20, 100 రూపాయలు అయిపోతుంది. ఏం లాభం మాకు ఇలా ఏ నీకే బ్యాంకుల బాధ? ఎట్టిచ్చినారా అటు ఏమను పింఛన్లు మాకు ఇస్తుంది కదా, అటు ఏమను మాకు ఏమైనా వద్దా? మేము ఏమన్నా ఏం సార్, మాకు పింఛన్ కోసం వచ్చినాం. అదే కాదు, ఈ ప్రాంతంలో బ్యాంకు దగ్గరికి మేము వచ్చాం. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ మహిళలు వృద్ధులు వచ్చారు. వాళ్ళు దాదాపు 2 గంటలైంది ఇక్కడ కూర్చుని వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. మాకు ఇండ్ల దగ్గర పెన్షన్ ఇచ్చేవాళ్ళు బ్యాంకు దగ్గర రమ్మన్నారు. బ్యాంకు చూసే బంద్ ఉంది, ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ప్రభుత్వం ఈ రకం చేసింది? ఎన్నికల కమిషన్ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకునింది? అయ్యా, ఎవరైనా కానీ ఒక అధికారిని పెట్టి, లేకుంటే ఒక వాలంటీర్ కాకపోతే సచివాలయ అధికారిని పెట్టి అయినా మాకు ఇళ్ల దగ్గర పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. కానీ వృద్ధులకు ఇట్లాంటి ఇబ్బందులు పెడితే చాలామంది కాలు జారి కింద పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు పట్టుకుంటున్నారు. అందుకోసం నేను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతున్న ఇట్లాంటి పండుగ తలుపు తట్టి పింఛన్లు ఇచ్చిపోతున్నారు మాకు. ఇప్పుడు నిన్న తెలంగాణ బ్యాంకింగ్ ఉంది, నిన్న వచ్చి పోయినాము, ఇవాళ వచ్చినాము, ఇవాళ పోలేదు, రేపు రావాలంటే రేపు రావాలా. మళ్ళా పానీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని పానీ టీడీపీ అభ్యర్థి గౌరి శర్దారెడ్డి అన్నారు. పానీ నియోజకవర్గంలోని కన్నవిడకల, వర్మకల్లు, కేతవరం గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు గౌరి వెంకటరెడ్డి, శర్దారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ హయాంలో ప్రజలకు కనీస అవసరాలు సైతం తీర్చలేనందున ప్రజలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు గౌరి శర్దారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బోర్వకల్లు మండలం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈరోజు కన్నమడకల, ఓర్వకల్లు, కేతవరం గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ ప్రభుత్వంపై విసుగు చెంది గ్రామాలు అభివృద్ధి లేక ఎంతసేపు ఉన్నా వైసీపీ నాయకులు అభివృద్ధి చెందుతున్నారు, కానీ గ్రామ ప్రజలను పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం ఎండాకాలం, ఈరోజు
సర్పంచ్లల్లా ఉన్నారు. తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. అంతేకాకుండా మహిళలు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతుండడం, ఎంతసేపున్నా మా నియోజకవర్గంలో కబ్జాలు ఎక్కువైపోయినాయి. మాకు పట్టాలు ఇప్పించండి అని కూడా మహిళలు పూలు రైతులు పెద్ద ఎత్తున మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మా నియోజకవర్గంలో. కాబట్టి తప్పకుండా రేపు పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరబోతూ ఉంది. మంచి మెజార్టీతో కూడా గెలవబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంపై విసిగి వేసారిపోయినారు. అన్ని రంగాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు రైతులైతేనేమి, మహిళలైతేనేమి, చదువుకున్న యువతీ యువకులైతేనేమి, ఉద్యోగస్తులు ప్రతి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. భద్రాలయం మండల కేంద్రంలోని టిటిడి కళ్యాణ మండపంలో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణపై భద్రాలయం నియోజకవర్గ స్థాయి పీఓలు ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. వారితో పాటు అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, భద్రాలయం రిటర్నింగ్ అధికారి మురళి, పీఓలు ఏపీఓలు పాల్గొన్నారు. ఓకే, సో ఈ డోర్ లాక్ కావాలి. డోర్ లాక్ అయితేనే మనం కరెక్ట్గా కనెక్షన్ ఇచ్చినట్టు. ఓకే, డోర్ లాక్ చేస్తాం. లాక్ అయింది చూడండి సిస్టమేటిక్గా. ఓకే, ఇది లాక్ అయిన తర్వాత టు బ్యాలెట్ యూనిట్ వన్ టు వీవీ ప్యాడ్ టు కంట్రోల్ యూనిట్ 4 మెషిన్. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. BU2, BU1, VVPAD, కంట్రోల్ యూనిట్ మనసులో ఉండిపోవాలా. BU2ని 1ని ఇంటర్చేంజ్ చేయకండి. 2, 1 VVPAD అండ్ కంట్రోల్ యూనిట్ ఈ సీక్వెన్స్లో కనెక్ట్ చేయండి. ఎప్పుడైనా ముందు బ్యాలెట్ యూనిట్ 2 తీసుకుంటారు, 1 కనెక్ట్ చేస్తారు. పైన 2, 1 అనేది టాప్ రైట్ కార్నర్లో, అది 102 అని మేమే సెట్ చేసిస్తాం. మేమే సెట్ చేసి ఇచ్చిన దాంట్లో 2 నుంచి 1కి, 1 నుంచి వీవీప్యాడ్కి, వీవీప్యాడ్ నుంచి కంట్రోల్ యూనిట్కి, ఇంతే సీక్వెన్స్. తర్వాత తమ్రూన్ 3 స్లీపింగ్ పొజిషన్లో ఉండే వీవీప్యాడ్ స్టాండింగ్ పొజిషన్లోకి రావాలా. దట్ ఇస్ ద థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఇస్ కంట్రోల్ యూనిట్ని ఆన్ చేయడం. 4 స్టెప్పులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, కనెక్షన్స్ ఇచ్చాము. బీప్ సౌండ్ వస్తూ ఆన్ బటన్ కూడా కనపడుతుంది. గ్రీన్ లైట్ ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత దీని ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకుంటుంది అది. సో యూ టోటల్ ఓట్స్ ఏమి లేవు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో చూపిస్తుంది. సో మాక్ పోల్ చేసేటప్పుడు అక్కడ ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ తెలుసు, కంట్రోల్ యూనిట్కి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు ఓపీఓ. మిగతా ఏపీఓ కానీ పీఓ కానీ ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తూ మాక్ పోల్ని రిజిస్టర్ చేసుకోవాలి, ఎవరికి ఎన్ని పడుతున్నాయనేది. ఫస్ట్ ప్రొసీజర్ ఏమి, 50 ఓట్లు. ఆలూరు మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్లో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణపై ఆలూరు నియోజకవర్గ స్థాయి పీఓలు ఏపీఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సృజన పాల్గొన్నారు. అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఆలూరు రిటర్నింగ్ అధికారి రాము నాయక్, పీఓలు ఏపీఓలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు థియరీ తెలియక కాదు. సో నాకు ఈరోజు ఎఫర్ట్ కూడా నేను థియరీ మీద పెట్టాను. జస్ట్ రిఫ్రెషర్గా చెప్తా కాసేపు. ప్రాక్టీస్ చేయాలి అందరూ. ఈ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఒకసారి కనెక్ట్ చేయటము, మాక్ పోల్ చేయటము చేయాలి. అండ్ 2 మాక్ పోల్స్ చేయాలి, దయచేసి గుర్తుపెట్టుకోండి. కొత్తగా చెప్పేది కానీ, మీరు కొత్తగా తెలుసుకునేది కానీ ఏమీ లేదు. కానీ కొత్తగా ఉండేది ఏంటి, ఎందుకు మీకు 3 ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనడానికి, ఇంతకుముందు మీరు ఎలక్షన్ చేసినప్పటికీ కూడా మనం ఎప్పుడు కర్నూలు జిల్లాలో చూడండి. ఈసారి మొదటిసారి జరగబోయేది, 2 వస్తాయి. ఇదైతే ఎప్పుడు వాళ్ళు చేయాలి, ఇంతకుముందు నేను ఎలక్షన్ చేశాను అనుకున్న వాళ్ళే చెప్తున్నా. ఈ పరిస్థితి అయితే మనం ఇంతకుముందు, నేను కూడా ఇంతకుముందు ఎలక్షన్ చేశాను, నేను ఎప్పుడు చూడలేదు. సో 2 బ్యాలెట్ యూనిట్లు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలా, ఏ విధంగా మాక్ పోల్ చేయాలనేది ఒకసారి మళ్ళీ ఒకసారి మీకు చెప్దాము అని 3rd ట్రైనింగ్కి పిలవడం జరిగింది. సో ఈరోజు మీకు మళ్ళీ టెండర్ బ్యాలెట్ ఏంది అవన్నీ చెప్పడానికి కాదు, చెప్తాం కావాలంటే ఒక 10 నిమిషాలు. కానీ ఫర్ మీ ద పర్పస్ ఆఫ్ 3rd ట్రైనింగ్ ఇస్ టు టెల్ యూ దెర్ ఆర్ 2 వ్యూస్ ఫర్ పార్లమెంట్. నాకు 20 మంది క్యాండిడేట్లు అసెంబ్లీకి
ఆరో గారికి 12 అంటే మొత్తం 13 ఇంక్లూడింగ్ నోట 13 క్యాండిడేట్స్ 2 బ్యాలెట్ యూనిట్లు. సో కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈరోజు ఈ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరూ వెళ్ళేలోపు 2 బ్యాలెట్ యూనిట్ని కనెక్ట్ చేయడం నేర్చుకోవాలి. మీరు అటెండ్ అయ్యారు, నేను మళ్ళీ మొత్తము ఆవు పాటలు చెప్పక్కర్లేదు కదా. మొత్తం మొదటి నుంచి ఆవు ఉన్నది, ఆవు నాలుగు కాళ్ళు ఉన్నది చెప్పక్కర్లేదు కదండి. కానీ ఎందుకు మూడో ట్రైనింగ్ పెట్టామండి? దేర్ ఇస్ అ రీజన్ థర్డ్ ట్రైనింగ్ సంథింగ్ విచ్ హెస్ నాట్ హ్యాపెండ్ బిఫోర్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్, విచ్ ఇస్ వై యుల్ హ్యావ్ 2 బ్యాలెట్ యూనిట్స్. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు హ్యావ్ ద థర్డ్ ట్రైనింగ్ టెల్ యూ దట్ హౌ టు కనెక్ట్ 2 బ్యాలెట్ యూనిట్స్. దట్ ఈస్ ది ఓన్లీ పర్పస్ అనుకోండి, దట్ ఈస్ ద మేజర్ పర్పస్. అదర్వైజ్ మీకు 17C అంటే ఏమిటి, పీఓ డైరీ అంటే ఏమిటి, పీఓ రిపోర్ట్ అంటే ఏమిటి, ఏమేమి రాసుకొని రావాలి మీకు అవగాహన ఉంటే అది ఒక 10 నిమిషాల్లో చెప్తారు. డోంట్ వేస్ట్ టైం ఆన్ దట్. మీకు అందరికీ పీఓ హ్యాండ్ బుక్ ఇచ్చాం కదా, చదువుకున్నారు కదా. చదువుకోకపోయినా ఇంకా 5 రోజులు టైం ఉంది, 5 రోజులు టైం ఉంది చదవండి. సో ఆల్రెడీ మీకు ఇచ్చిన పుస్తకంలో అది నేను చెప్పట్లేదు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలో ఉన్న 36వ వార్డు పెద్దపాడులో కాంగ్రెస్ సిపిఐ పార్టీలు బలపరుస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి డి గౌసదేశాయను గెలిపించాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, నాయకులు గోవిందు, కె మద్దిలేటి, ఎన్ గోపి, పి నాగరాజు, ఆర్ మద్దిలేటి, ఎన్ నాగరాజు, జయన్న, గోవిందు పెద్దపాడు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, మనకు 2 రోజులకు 3 రోజులకు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కనుక ఒకే లైన్లో డోర్ వాటర్ వస్తున్నాయి, తాగడానికి మంచినీళ్ళు వస్తున్నాయి. కానీ ఈరోజు కార్పొరేషను కర్నూలు నగరానికి పక్కనే ఉండే గ్రామం ఇది. ఈ గ్రామం విలీనమై దాదాపు 10-12 ఏళ్ళు అవుతుంది. కానీ ఇప్పటికీ రోజు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కనుక సిపిఎం పార్టీని గెలిపిస్తే తప్పనిసరిగా పెద్దపాడులో ఉండే ప్రజలందరికీ రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడం అనేది జరుగుతుంది. కనుక గౌసదేశాయ్ గారి సుత్తికొడలు నక్షత్రం గుర్తుపైన ఓట్లేసి వేయించి గెలిపించండి, తాగునీటి సమస్య పరిష్కరించండి. అట్లాగే మహిళల మరుగుదొడ్ల సమస్య కానీ ఉంది పెద్దపాడు గ్రామంలో. కనుక మహిళల మరుగుదొడ్ల సమస్య, తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. ముస్లిం రిజర్వేషన్లపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ముస్లిం నాయకులు కర్నూలులో అన్నారు. ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన 4% రిజర్వేషన్లను తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తుందంటూ వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షబ్లీ అన్నారు. కర్నూలులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో ముస్లింలపై దాడులు పెరిగాయని అన్నారు. దేశంలో సిఏఏ రావడానికి కారణం వైసీపీ ఎంపీలే కారణమని షబ్లీ అన్నారు. బీజేపీకి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారని, ఆ విషయంలో తెలుగుదేశం పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున తెదేపాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని అన్నారు. అనంతరం పత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు వస్తాద్ ఇబ్రాహీం మహ్మద్ షఫీ, మెహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. మనం ముద్దుగా ఏంటంటే జగ్గుభయ్ అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఈ జగ్గుభయ్ గారి 5 సంవత్సరాల యొక్క ఏదైతే రిపోర్ట్ కార్డు ఉందో, ఈ రిపోర్ట్ కార్డుని మేము తిరస్కార పత్రం అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఎందుకు తిరస్కార పత్రం అంటే, మీ యొక్క ఏదైతే ఈ 5 సంవత్సరాల యొక్క పాలన ఉందో, ఈ పాలనని రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అయినటువంటి మేము మిమ్మల్ని తిరస్కరిస్తున్నాము చాలా స్పష్టంగా. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు ఉన్నాయో, ఏదైతే రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ప్రశంసిస్తే అందలానికి ఎక్కిస్తున్నారు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఏమిటంటే, లా అండ్ ఆర్డర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా తయారైంది. ఈరోజు ఎక్కడి నుంచి ఎన్ని అంశాలు మనం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితి. మీరు స్టార్టింగ్ విత్ అబ్దుల్ సలాం, అబ్దుల్ సలాం కుటుంబ సమేతంగా అతను ఆత్మహత్య చేసుకుంటాడు. అతను దొంగ కాదు, ఇదే కర్నూలు జిల్లాకి చెందినటువంటి అబ్దుల్ సలాం. దాని తర్వాత మీకు ఇదే కర్నూలు జిల్లాకి చెందినటువంటి హాజిరా, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో ఉన్నటువంటి 22 సంవత్సరాల హాజిరాబి, ఇవాళకి కూడాను ఎవరు హత్య చేశారో తెలీదు. ఏదైతే ఇవన్నీ అనేకమైనటువంటి అంశాలు, రాష్ట్రంలో దాదాపు 107 సంఘటనలు
ముస్లిం మైనార్టీల్లో పాటు జరుగున్నాయి. ఒకవైపు సంక్షేమం లేదు, రెండో వైపు దాడులు. అంటే మా యొక్క ఆత్మగౌరవం అనేది ఒక ప్రశ్నార్థకంగా మార్చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి తరుణంలో ఏంటంటే ఏం చేయాలి అని చెప్పేసి మనం చాలా సుదీర్ఘంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి మరియు అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు మొన్న మన గుంటూరులో కూడాను దాదాపు 17-16 ప్రజా సంఘాలు అందరం కూడాను కలిసి కూర్చొని ఏకాభిప్రాయంలోకి రావడం జరిగింది. అదేమిటంటే రాష్ట్రంలో ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశకి తీసుకెళ్లగలరో, రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీసుకెళ్లగలరో, ఎవరైతే ఒక విజనరీ లీడర్ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తిని మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. కాబట్టి ఇటువంటి నీడ్ ఆఫ్ ద అవర్లో ఏమిటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరు కూడాను గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నుంచి మేము, అదేవిధంగా మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో 16 మైనార్టీ సంఘాలు అన్నారు కూడాను పూర్తి మద్దతు కూడాను మేము ప్రకటించడం జరిగింది. ఇవ్వండి, దాని తర్వాత ఈ రోజున మాట్లాడితే సిఐఏ గురించి ప్రస్తావన తీసుకొస్తున్నారు. నేను స్పష్టంగా ఒక విషయం తెలియజేస్తున్నా, ఈరోజు సిఐఏ అమలు కావడానికి దేశంలో, అదేవిధంగా సిఐఏ నోటిఫికేషన్ రావడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నిజం కాదా? ఎందుకు నిజం కాదు? 22 మంది ఎంపీలు లోక్సభలో, 11 మంది రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు మీరందరూ కూడాను గంపగత్తుగా మీరు ఓట్లేసి, అక్కడేమో ఓట్లు వేస్తారు, మీరు ఏది చెప్తే అది చేస్తా ఉంటారు, ఇక్కడికి వచ్చేమో నంగనాచి నాటకాలు ఆడతారు. ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్ట్ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం నాయకులు కర్నూలు అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్ నగరంలోని కృష్ణానగర్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పాణ్యంలో పలు సమస్యలు ఉన్నాయని, తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుస్తానని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయ్ అన్నారు. నగరంలోని విఠల్ నగర్, తారక రామానగర్, కృష్ణానగర్ లో ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా విఠల్ నగర్ లో రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉందని అన్నారు. వర్షం వస్తే చిత్తడిగా మారి ప్రజలు అష్ట కష్టాలు పడవలసి వస్తుందని అన్నారు. తారక రామ్ నగర్ లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద లోతట్టుగా ఉండడంతో వర్షం వచ్చిన ప్రతిసారి వర్షపు నీరు ఆగి చిన్నపాటి చెరువును తలపిస్తోందని, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు, ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని అన్నారు. కృష్ణానగర్ లో కూడా తాగునీరు రోజు మార్చి రోజు వస్తోందని అన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు. గతంలో సిపిఎం ఎమ్మెల్యేగా గఫూర్ హయాంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, నూతన ఓవర్ హెడ్ ట్యాంకుల వల్లే నేటికి నీరు అందుతోందని అన్నారు. ఏ ఒక్క కొత్త ట్యాంకును గానీ పాలకులు, ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మించలేదని అన్నారు. పాలకుల నిర్లక్ష్యమే ప్రజల శాపంగా మారిందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నగరంలో ఎలాంటి నీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. మరోపక్క వృద్ధులు, వితంతువులు, పెన్షన్లు ఇళ్ల దగ్గరికి వచ్చి పంపిణీ చేయకపోవడం వల్ల నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ముసలి వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ పునరాలోచన చేసి వృద్ధులకు, మహిళలకు పెన్షన్లను ఇళ్ల వద్దకే వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, రాష్ట్ర నాయకులు జి రామన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, వై నగేష్, ప్రశాంత్ శర్మ, నగర నాయకులు సాయిబాబా, వెంకట్, యేషు, రాఘవేంద్ర, అబ్దుల్లా, లక్ష్మణ్, హుసేన్, రంగప్ప, బీసన్న, కళాకారులు బతుకన్న, నాగస్వాములు, రాంబాబు, మధు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ సిపిఐ బలపరిచారు. సుత్తి కూడా లక్ష్యం వల్ల అవును.
ఈరోజు పాండ్యా నియోజకవర్గంలో కృష్ణానగరు, తారక రామా కాలనీ, రాజీవ్ కాలనీ ఈ ప్రాంతంలో, విఠల్ నగర్ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీగా పర్యటన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పి ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అదే కాదు, రైల్వే ట్రాక్ వెంబడి ఏవైతే కాలనీలు ఉన్నాయో, విఠల్ నగర్ కానీ, తారక రామా కాలనీ కానీ, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. ప్రజలు చాలా మొరబెట్టుకున్నా కూడా రోడ్లు వేసేట పరిస్థితి లేదు. అట్లే తారక రామా కాలనీ అండర్ బ్రిడ్జ్ ఉంది. ఆ అండర్ బ్రిడ్జ్కి సీసీ రోడ్డు వేయాలి. ఆ సీసీ రోడ్డు ఇప్పటిదాకా వేయలేదు. చిన్న వర్షం వచ్చినా నీళ్లు ఆగేట్టిన పరిస్థితి ఉంది. అందుకోసం నేను ఈ ప్రజలకు హామీ ఇస్తున్నా, సిపిఎం పార్టీని ఆదరించండి. సిపిఎం పార్టీని ఆదరించి ఓట్లు వేయడం వల్ల రాబోయే కాలంలో ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలకై పోరాడే కమ్యూనిస్టు పార్టీని గెలిపించండి, సిపిఎం అభ్యర్థి గౌస్ దేశాయ్. ఆలూరు మంత్రాలయ మండల కేంద్రంలో సాధారణ ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సూచన. ముస్లిం రిజర్వేషన్లపై వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోంది, ముస్లిం నాయకులు ఫారూక్ షబ్లీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.